మేమే దొట్టు. ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదరా, బట్టేబాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు. నువ్వు చేసిన తప్పేందో నీకు బాగేరుక, మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. సార్ నా మాట వినండి సార్, నిన్నే తప్పు చేయలేదు. ఈయనకి రివర్స్ డిస్కషన్ షురూ చేయరా. కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇటు చేయర్రా. సార్ వదల బట్టి అవతలటం కాదు సార్, మీ కాలు పెట్టుకుంటాను సార్, నా కాలు మాత్రం వదలొద్దు, పెట్టుకో సార్, వదల మాకెట్ సార్, మీ కాలు దగ్గర పడుంటాను, మీరు చెప్పేదల్లా పెట్టారు. పుట్టినప్పటికేంచి చక్కగానే చూస్తున్నావు కదరా, జరసేపు ఉల్టా చూడు మజా వస్తుంది. సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకుంటారు సార్, నన్ను మాత్రం పైకి లాగండి సార్, కళ్ళు తిరుగుతున్నాయి సార్. తిరుగుతున్నాయి, పైకి లాగుర్రా. ఒరే నాస్టీ నాల్టికెట్ ఫెలోస్, వాట్ హ్యాపెండ్ హియర్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? డు యు థింక్ ఇట్ ఇస్ ఫిష్ మార్కెట్? ఎవరు మాట్లాడరంట్రా, నేను అసలే చాలా బిజీ. ఓహో చాలా బిజీ అంట, డిస్కషన్ షురూ చేయరా, జల్దీ వెళ్ళిపోతాడు. ఓ యు మీన్ డిస్కషన్? ఐ లవ్ డిస్కషన్, ఐ నీడ్ డిస్కషన్, ఐ వాంట్ డిస్కషన్. కమ్ ఆన్ యార్, కమ్ ఆన్. అన్నా నువ్వు చదివే ఇందులో ఏముందంటే. అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూపు గాళ్ళు. ఇద్దరు అంతేనండి, బోతాబ్దం. చూప్, అరే పొట్టుడా నువ్వు చదువురా. నా పేరు పొట్టాడు కాదు సార్, బాలరాజు. బుడంకాయ బాలరాజు అరా? ఎలా తెలుసు సార్? బుడంకాయకి అన్ని ఒక దగ్గర అతికిచ్చినట్టు ఉందిరా నీ మూతి. ఓహో అందుకనే అలా డిసైడ్ చేశారా సార్? చదువుబే. ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు? పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 2, 2010 మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను, నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని చూసా. ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే? ఆయనకి ఈ పేపర్, నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్. నేను ఎదుపు చేయలేదండి. పైకి పోయి అంతాక్షరి ఆడదామా? అంతాక్ష వద్దు. ఏం రో బుడంకాయ నవ్వుతున్నావు? మీ ఇన్నోసెన్స్ చూస్తే నవ్వు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చల్లవు సార్, రోజులు మారిపోయినాయి. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదిరా. అవునండి. నువ్వు చేయి సాక్షి సంతకం. మీకెందుకండి నోటుదోలా అని చెప్పితే కాగొచ్చు కదా. సంతకం పెట్టురా. అవసరమైతే హామీ ఇమ్మంది గాని మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్. గన్నీరా గన్నీరా. ఈ దినం కేంచి ఈ సుబ్బు మా మనిషి, మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో. కాళ్ళు తీసేస్తారు. చాలా షార్ప్ ఉన్నవరా. అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి. తలపట్టుకెళ్ళమంటావా? ఏంటి సార్ ఇది, మీరు వాళ్ళు కోర్టుగా మారిపోయారా? ఏం చేయమంటా సుబ్బు, వాళ్ళు నిన్ను కొరతంటే ముందు కోపం వచ్చింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తే నాకు జాల వస్తుంది. కర్మ. ఏంటి సార్ బొచ్చు బిగేసిన గోళ్ళు అలా తయారయ్యారు? నువ్వెంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? ఇప్పుడే గంట క్రితం. అంటే మొత్తం చూసావు అనమాట? ఏం చూడలేదు సార్, మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం, మీ బొచ్చు పీకటం ఏం చూడలేదు సార్. ఓహో మొత్తం చూసావు అనమాట. అరే ఈ మ్యాటర్ అక్కడ చెప్పవు కదా? చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యవా? అరే మొన్నెప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటరు. రేపేంటి, ఎల్లుండి అవతల ఎల్లుండి మొత్తం 4 రోజులు తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో. మై గాడ్, ఏ అతనే ఎవరే చెప్ప?
చెప్పాను కదా. ఓ బాసా, ఆంధ్ర అమితాబ్ లా ఉన్నాడే, కాకపోతే కొంచెం కామెడీ ఫేస్. ఏమండి, మీ అన్నయ్యకి బాడీ లోకే గానీ బ్రెయిన్ పోయింది. ఏమైంది? ఏం అవ్వలేదని చెప్పినా వినిపించుకోకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఈ దెబ్బలు తగ్గాలి, 4-5 వారాలు పడుతుంది. అయితే వాళ్ళు మా అన్నయ్యలు కాదు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? మా అన్నయ్యలు కొడితే 4-5 వారాలు కాదు, 4-5 నెలలైనా తగ్గవు. ఒకవేళ వాళ్ళు కొడితే యువర్ సో లక్కీ. నీ సో లక్కీ కాదా, మీ దగ్గర జ్యోతిష్కుని చెప్పించుకోవడానికి రాలేదు. మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడతానన్నారు. నాన్నతోనా? ఇష్టపడ్డానంటూ ఒకరిని ప్రేమించి మోసపోయిందయ్యా. పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడయ్యా. ఎవడాడో? పక్కూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అయ్యా. పెండ్లి కావాలన్నా పానం కావాలన్నా? పెళ్ళినయ్యా. రాయ్ నర్సింగ్ అయ్యా. చెప్పండి అయ్యా. పెండ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా? అట్లాగేనయ్యా. ఉంటామయ్యా. ఎవడో ప్రేమించిండంట, వాణ్ణి చంపొచ్చే కదా మాట చెప్తున్నావు? నర్సింగ్ తీరా బండి. చంపొద్దామనే పోయినా బాపు, కానీ చెల్లెమ్మ కూడా దాన్ని ఇష్టపడుతుందని ఎరకైంది. దాని పెళ్లి జిల్లా అంతా మారుమోగేలా చేయాలనుకున్నాను రా. ఏంట్రా ఇలా జరిగింది? ఇప్పుడు ఏం జరిగిందని బాపు? ఏందిరా నువ్వు మాట్లాడేది? ఆవు బాపు, మోసం చేసినోనికి ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చిన గదే చెల్లెమ్మ ఇష్టపడదంటే వాణ్ణి చంపేయమంటున్నావు. ఇది ఎక్కడ ధర్మం బాపు? దుర్గా, నువ్వెప్పుడూ ఒక మాట చెప్తుంటావు బాపు, యాదుందా? మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంటనీరు పెట్టకూడదని. నువ్వు గిట్లా ఈ పెళ్లి కాదంటే ఈ ఇంట్లో అదే జరుగుతుంది. పోరడు మంచోడు మాకు కూడా నచ్చింది బాపు. రే దుర్గా, కుర్రాడు నచ్చాల్సింది నాకు, వాణ్ణి పిలిపించి మాట్లాడతాను. ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు, మీ నాయన ప్రాణం కూడా.